స్వామి ఒక ఆ సిరియన మఠం ఎలా ఉద్భవమైందంటే నారద ముని వారు అక్కడ శ్రీ మహావిష్ణువుకు తపస్సు ఆచరించినట్టుగా చరిత్రలో చెప్పబడుతుంది. నారాయణ 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 అంటూ ఓంకారం చెప్తూ ఆ నారద ముని ఆ స్థలంలో తపస్సు ఆచరించినట్టుగా నారద పురాణంలో చెప్పబడింది. సిరియాన వట్టం అంటే చిన్న ఏనుగులు ఉండే స్థలంలో ఆ రోజుల్లో స్వామివారు నారద ముని గారు తపస్సు ఆచరించారు. రాను కానున్న రోజులో ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుందని నేను ఎప్పుడో గ్రహించిన బ్రహ్మ, మరో బ్రహ్మ నారద ముని గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు అందరికీ చెప్పే అవసరమే లేదు. ఎందుకంటే స్వామి ఎంత అద్భుతమైన వ్యక్తి అనేది మీకు ప్రతి ఒక్క స్వాములకు తెలుసు. అహో బ్రహ్మచారి కఠోద్బ్రహ్మచారి నారద ముని, ఏ విధానంగా మా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, నారద ముని వీరంతా కూడాను దైవ సంభూతులే కాబట్టి ఒక స్వామి అక్కడ కొన్ని ఏళ్ళ వరకు తపస్సు ఆచరించారు. ఆచరించి మోక్షం పొంది శాపం విముక్తి కలిగి మహావిష్ణు అనుగ్రహించిన తర్వాత అతను వెళ్ళిపోయారు. కాబట్టి ఆ ఒక స్థలాల్లో అంతా కూడా మనము ఏం చేయాలంటే మనము ఒక శక్తిని సంపాదించుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ స్వామి యొక్క అనుగ్రహ కటాక్షం సంపూర్ణంగా తీసుకుంటూ మనం బయలుదేరాలి. భగవానే భగవతియే అంటూ స్వామి ఒక ఇరుముడి తీసుకొని మెల్లగా సాగరం తీయాలి. స్వామి శరణం అయ్యప్ప, ప్రతి స్వామిని కూడా స్వామి శరణం అయ్యప్ప అని చెప్పాలి. స్వామి భావనతోనే మనం చూడాలి. కోపాలు తాపాలు ఎటువంటి చెడు మాటలు కూడా మాట్లాడకూడదు. ఎంత ప్రశాంతమైనటువంటి మనం దీక్ష చేసుకుని ఎంత ప్రశాంతంగా మనం ఉన్నామో అదే విధానంగా ఇందువరకే చెప్పాను, కట్టుబంధన మీరు వేసినటువంటి కట్టు మన ఇంటికి వచ్చిన తర్వాతనే తీసేసుకోవాలి. అంటే ఆ బంధం నుంచి విముక్తి కలగాలి, మోక్షప్రదాయము కలగాలి. ఈ సిరియాన వట్టం నుండి పెరియాన వట్టంకు వెళ్తాం. పెరియాన వట్టం అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, నిత్య అన్నదాన అన్నపూర్ణేశ్వరి నివసించిన స్థలము. అక్కడ దేవి సాక్షాత్ కాశీ అన్నపూర్ణేశ్వరి ఉందా అన్నట్టుగా ఉందంటే ఉంది. ఆ అన్నపూర్ణేశ్వర రూపమే మన శాస్త. అప్పా ఆకలి అంటే చాలు, ఆయన నిమిషంలో పరిగెత్తుకు వచ్చి మనకు అన్నప్రసాదం మన చేతిలో పెట్టేదే పెరియాన వట్టం. మీకు డబ్బులకు లోటు డబ్బులకు ఉండకపోవచ్చు, అక్కడ మీకు ఆకలికి అడుగడుగునే మీకు అన్నప్రసాదం జరుగుతుంది. అక్కడ మీరు వెంట వెంటనే వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా స్వామి రండి భోజనం చేయండి, స్వామి రండి భోజనం చేయండి, స్వామి రండి భోజనం చేయండి. మిమ్మల్ని అన్నీ ఒట్టుకుపోయేది కాదు, కానీ స్వామి రండి కూర్చొని భోజనం చేయండి అనేస్తే కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూర్చోబెట్టుకొని భోజనం పెడతారు. ఎందుకు తెలుసు? అంత మహత్వకరమైనటువంటి పెరియాన వట్టం. అక్కడ పంపాసక్తి చేస్తారు. 13-14 రోజుల్లో స్వామివారికి విశిష్టమైనటువంటి కైంగర్యాలు చేస్తారు. ఎందుకంటే అదే దారిలో స్వామికి తిరువావరణం కూడా వెళ్తుంది. ఆ విషయాలు కూడా చెప్తారు. ఆ రోజు మీరు అంతా కూడా పెరియాన వట్టంలో వెళ్ళి ఒక విరి మాట్లాడుకుని యథావిధిగా అక్కడ పంబా నీళ్లు పారుతూ ఉంటాయి. నేను ఇందువరకు మీకు అలుదల కూడా చెప్పాను. అలుదల స్నానం చేసేటప్పుడు ఎటువంటి ఆచరించాలి, జీవనదుల్లో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, జీవనదిలో భగవంతులు నివసిస్తుంటారు, మనం వదులుకున్న వంటి దుస్తులు నే నదిలో పడేయకూడదు, పరిశుభ్రతంగా పెట్టుకోవాలి, సంతోషంగా పెట్టుకోవాలి. స్వామి శరణం అయ్యప్ప స్వామి భక్తులారా, ఆ పెరియాన వట్టంలో ఒక విరి మాట్లాడుకొని ఇరుముడి అంతా ఒకవైపు పెట్టి అక్కడంతా కూడా చాలా పూజలు చేస్తారు. ఎన్నో పెద్ద పెద్ద సమాజాలు ఉన్నాయి. చాలా వరకు సేవ, అక్కడికి వచ్చేటప్పుడు కమర్షియల్ లేదు, అక్కడ సేవ. ఆ సేవలో మీరు పాల్గొనుకున్నచ్చు, మీకు కూడా అద్భుతమైనటువంటి ఒక శక్తి మీకు లభ్యమవుతుంది. ఎటువంటి సేవ, ఏ విధంగా సేవ, అన్నదాన సేవ. అన్నదాన ప్రియనే
శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అన్నదాన ప్రియనే శరణం, అరవాణ పాయస ప్రియనే శరణమయ్యప్ప, పంచామృతాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. ఈ రకమైనటువంటి పేర్లు సాక్షాత్గా మన అయ్యప్ప స్వామికే ఉంది. అప్పా నేను ఇదివరకు చెప్పరు, అప్పా నాకు ఆకలి అవుతుంది అప్ప అంటే చాలా నిమిషంలో ఆ స్వాములు తీసుకువచ్చి మనని అన్నదానం పైన కూర్చోబెడతా. అన్నానికి మూలం అక్కడ పెరియాన వట్టంలో ఉంది. దాన్ని పరిశుభ్రత పెట్టుకోవడం కూడా మన చేతిలో ఉంది. విశిష్టంగా వండి ఎవరికి తిని తినరాని దారిలో కూడా వేయకూడదు, చాలా పాపం. అందరూ తొక్కుతూ వెళ్తుంటారు. అది చేసిద్దాం అంటే పుణ్యము లభించదు. దాన్ని తీసుకొచ్చి జీవనాదిలో వేస్తారు, అడ్డుపడుతుంటుంది. స్నానం భక్తులు స్వాములు స్వామి అయ్యప్ప స్వాములు స్నానం చేస్తుంటే అవన్నీ కూడాను శిరస్సు పైనకు వస్తూ ఉంటుంది, అనేక దుస్తులు భరిస్తుంది. శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి భక్తులారని నేను చెప్పేది ఏంటంటే, సంపూర్ణంగా ఉండండి. దేహంగా శుద్ధి పెట్టుకోవడం కాకుండా మనం చేసే కార్యక్రమం కూడా శుద్ధిగా ఉండాలి. అన్నప్రాసనం చేసేటప్పుడు అన్నదానం చేసేటప్పుడు కూడాను చూసి చేయండి. అక్కడ చేయాలి, చేస్తేనే మనకు మోక్షం తెలుసునా. పెరియాన వట్టం గురించి చెప్పి ఇన్ని వివిధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనుకోండి. స్వామి యొక్క అనుగ్రహ కటాక్షం మీకు అందరూ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పెద్ద పాదంలో వెళ్తే ఈ యొక్క మహిమలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. స్వామి శరణం అయ్యప్ప స్వాములారా, స్వామియే శరణమయ్యప్ప.